బిగ్ బాస్ ఎయిట్ పిసిఆర్ లో ఈ వారం నాగమణికంట ప్రవర్తన చూసి షాక్ అయిన నాగార్జున వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ లోకి ఏ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఎంట్రీ ఇచ్చే ముందు ఒక టూ త్రీ వీక్స్ ముందు బిగ్ బాస్ వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళని ఒక టీమ్ ఇంటర్వ్యూ కూడా చేస్తారు ఆ ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటి వాళ్ళ పాస్ట్ ఏంటి ప్రెజెంట్ ఏంటి మాట్లాడుతునేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అంటూ చాలా కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు కానీ మణికంఠ కండిషన్ లో బిగ్ బాస్ టీం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి మెంటల్ స్టేటస్ సరిగ్గా లేని వ్యక్తిని బిగ్ లోకి ఎంట్రీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల్లు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ టీం ఏం ఏం చేసినా మాట్లాడినా సంబంధం లేకుండా లో కూడా మణికంఠ తప్పులు చూపిస్తూ నామినేషన్ చేస్తే మణికంఠ మాత్రం వెంటనే ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ నాకు మెంటల్ కండిషన్ బాగోలేదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి నాకంటూ ఎవరూ లేరు నా భార్య పిల్లలను వదిలేశారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయా నా జేబులో చిల్లు కూడా లేదంటూ అర్థం పడడం లేకుండా ఎమోషన్ అవుతూ మిగిలిన కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టించేసాడు తర్వాత బిగ్ బాస్ కన్వెన్షన్ తర్వాత కూడా ప్రవర్తన చూస్తే అర్థం అవుతుంది బాగోలేదని ప్రతి విషయాన్ని ఓవర్గా ఆలోచిస్తూ రేపు ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ని చెడగొట్టుకుంటున్నాడు కంట రీసెంట్ గా పెయింటింగ్ టాస్క్ లో నిఖి నాగమణికంఠకు ఒక పెయింటింగ్ ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు దీని బాధ్యత నీదే అంటే వెంటనే నాగమణిక అర్థం లేకుండా ప్లీజ్ దయచేసి నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పకండి నన్ను అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ అయిపోయాడు అసలు అక్కడ నిఖిల్ రియాక్షన్ ఏంటి నాగమణికార్ లో ఇవన్నీ చూసిన నాగార్జున అసలు ఏంది ఇదంతా సెలెక్ట్ చేశారు హౌస్ లోకి సెలెక్ట్ చేసే ముందు తన మెంటల్ కండిషన్ ఎలా ఉందో చూసుకోరా అంటూ సీరియస్ అయిన నాగార్జున